గబ్బర్ సింగ్ ఈ సినిమా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు పవన్ నుంచి ఫ్యాన్స్ ఏం కావాలని కోరుకుంటారో పక్కాగా ఉన్న సినిమా గబ్బర్ సింగ్ అంతేకాదు దీంతో పవన్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు అలాంటి సినిమాకి పవన్ తానే అన్యాయ్యి చేసిన సినిమా సర్దార్ కి ఉన్న తేడా ఏంటో తెలుసా లేదు కదా అయితే ఈ స్టోరీని సైలెంట్ గా ఫాలో అవ్వండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వరుసగా పదేళ్ల పాటు ఓ సూపర్ హిట్ లేని పరిస్థితిలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సినిమా గబ్బర్ సింగ్ ఇంకొంచెం బెటర్ క్లైమాక్స్ కనుక ఉండి ఉంటే అప్పటికే ఆల్ టైమ్ రికార్డ్ మగధీర రికార్డును బీట్ చేసి ఉండేది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు ఆ తర్వాత అత్తారింటి దారిది సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ పవన్ ఫ్యాన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా గబ్బర్ సింగ్ అంటే ఏంటో తెలుసు గబ్బర్ సింగ్ ఫీట్ ని రిపీట్ చేద్దామని పవన్ స్వయాన తలకెత్తుకున్న బరువు సర్దార్ గబ్బర్ సింగ్ వరుసగా విజయవంతమైన సినిమాలు చేస్తున్న పవన్ కి ఈ సినిమా స్పీడ్ బ్రేకర్ అయింది పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నచ్చలేదు అన్న మాట వాస్తవం గబ్బర్ సింగ్ తో పోల్చుకుంటే సర్దార్ ఎంత బ్యాడ్ సినిమానో ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది సర్దార్ సినిమాను రీసెంట్ గా మా టీవీలో టెలికాస్ట్ చేశారు టీఆర్పీ రేటింగ్స్ ఆదిరిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం పదిహేను పాయింట్ రెండు ఒక రేటింగ్ మాత్రమే వచ్చింది సేమ్ టైమ్ లో జమిన వాళ్లు సర్దార్ కి పోటీగా గబ్బర్ సింగ్ సినిమాను టెలికాస్ట్ చేశారు అప్పటికే చాలా సార్లు టెలికాస్ట్ చేసి ఉన్న పాత సినిమా అయిన గబ్బర్ సింగ్ కి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ పద్నాలుగు రేటింగ్స్ వచ్చాయి అది సర్దార్ సినిమాకి గబ్బర్ సింగ్ సినిమా ఉన్న తేడా అయితే ఫ్యాన్స్ కి ఖుషి చేసే న్యూస్ కూడా ఉంది ఫ్లాప్ సినిమా అయినప్పటికీ సర్దార్ సినిమా యాభై కోట్లు కలెక్ట్ చేసింది అలాగే టీవీ స్క్రీన్ పైన కూడా గౌరవమైన పాయింట్స్ తెచ్చుకోవటం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం కానీ గబ్బసింగ్ సింగ్ తో కంపేర్ చేస్తే మాత్రం సర్దార్ ఎక్కడికో వెళ్ళిపోయాడు